సైడ్ సార్ సైడ్ సైడ్ సార్ 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 కొంచెం అడగండి సార్ ముందుకెళ్ళండి మేడం గేర్ల పని గుర్రం జోష్వాసాగిస్తాం జోష్వా గారి ఆశయాలను కొనసాగిస్తాం జోష్వా గారి ఆశయాలను తెలుగుడి ప్రపంచాన రేపలాడే మానవత్వపు జెండా దురాచార బంధనాల నేను విలిచిన అజెండా నిన్ను కొండ గుండె నుండి పుట్టిన దళిత ఎవరు నీవు ఎవరు నీవు విశ్వనవర్తివా ఎవరు నీవు ఎవరు నీవు విశ్వనరుడివా కవి చక్రవర్తివా బహుజనులకు వేండగా ప్రచండ జాషువా కుల వివక్షతల పైన అగ్ని జాషువా బహుజనులకు వేండగా ప్రచండ జాషువా బాసరుడు జాషువా మన గురం జాషువాసి కావ్య పుత్రుడా అగ్ని జాషువం జాషువా అగ్ని జాషువా బాసరుడు జాషువా మన గురం జాషువాని గెంటిన పచ్చి నిజాల జాషువా బాసరుడు జాషువా మన గురం జాషువా అగ్ని జాషువా బాసరుడు జాషువా మన గురం జాషువా జోహార్ కల్కల గురం జాషువా జోహార్ కల్కల గురం జాషువా సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అన్న బిగ్గినపల్లి విద్యాశాస్త్రి గారిని స్వాగతం పలుకుతా ఉన్నాం. రాజు మరణించే ఒక తార రాలిపోయి శుకలి మరణించే ఒక తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు శుకలి జీవించు ప్రజల నాలుకులయం. ఈరోజు సాహిత్యానికి పట్టాభిషేకం చేస్తున్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను గుంటూరు వెళ్ళాను, రాజమండ్రి వెళ్ళాను, అనేక ప్రాంతాలు వెళ్ళినట్లయితే ప్రతి చోట కూడా ఈరోజు ఒక మహాకవికి ఏ కవికి కూడా లేనటువంటి ఒక గొప్ప నీరాజనము నివాళి ఈరోజు జరుగుతూ ఉంది. సాధ్యమవుతుందంటే ఒక చదువులనే సాధ్యమవుతుంది. మన గౌరవ కలెక్టర్ గారు కేవలం ఉద్యోగపరంగానే కాకుండా సాహిత్యపరంగా వారు ఉన్నతులని మేము తెలుసుకున్నాం. ఎలా అంటే తిరుపతి దేవస్థానం మీద వారు పిహెచ్డి చేసి రేపు మాకు డాక్టరేట్ కూడా తీసుకోబోతున్నారని. నిజంగా మన జిల్లాకి వచ్చినటువంటి కలెక్టర్ గారు ఎంత గొప్ప విద్యావంతులు, ఎంత గొప్ప సాహితీపరులు మన ముందుకు రావడం మన కవులందరికీ కూడా నిజంగా వారు ఆదర్శమని నేను భావిస్తున్నాను. చెందినవారు ఆ వివాహాన్ని తల్లి అంటే మాతృత్వాన్ని మాతృస్వామ్యాన్ని స్వీకరించాడు, మాతృస్వామ్యాన్ని స్వీకరించాడు కాబట్టి అమ్మ తరఫున ఈ సంస్థ ప్రశ్న వేశారు. అయితే నేను నవయుగ కవి చక్రవర్తి మహాకవి కవి కోటిల విశ్వనరుడు గురం జాషువా గారి 124వ జయంతి సభకు గురం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రియతమ పెద్దలన్న ఇతరన్న మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
ఆయన సామాజిక వర్గం, తండ్రి సామాజిక వర్గం యాదవ, తల్లి సామాజిక వర్గం మాదిగ. యాదవ మాదిగ సామాజిక వర్గాల నుంచి పుట్టుకొచ్చిన ఆయన ఆ రోజు ఉండబడినటువంటి బ్రాహ్మణ వ్యవస్థ మీద, అగ్రికుల వ్యవస్థ మీద, కవులంటే రచయితలంటే సాహితీవేత్తలంటే అది బ్రాహ్మణులకే చెందుతుంది, అది బ్రాహ్మణులకే సొంతమని నిర్వహించుకుండబడినటువంటి బ్రాహ్మణ సమాజం మీద ఒక్కసారిగా దళిత కవిగా తన కవితాజలితో తన కవిత గడ్డగా నిసిరినటువంటి మహానుభావుడు జాషువా గారు. ఈరోజు చాలామంది కవులు జాషువా గారి తర్వాత పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు ఈ సమాజంలో దళిత కవులుగా ఉన్నారంటే వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకం జాషువా గారు. అలాంటి జాషువా గారిని సమాజంలో ఉండబడినటువంటి మనం కాదు, అగ్రవర్ణాలకు చెందినటువంటి అగ్రవర్ణాల్లో బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాళ్ళే ఆయనకి గండపిండరాన్ని దొరికి నీ కవితల ముందు, నీ పద్యాల ముందు, నీకుండబడినటువంటి సమయస్ఫూర్తి ముందు మేమందరం కూడా నీకు గులాములు అవుతున్నామని చెప్పారు. ఆయనకి గండపిండరాన్ని దొరికి ఏనుగు మీద ఊరికిచ్చినటువంటి చరిత్ర జాషువా గారికి ఉంది. అది ఇప్పుడు జాషువా గారు అంటారు, నా కవిత వధూటి వదనంబుని యగాదిగా చూసాయి. జాషువా గారు అంటే ఎంత కవులైనా ఎంత కళాకారులైనా తనలో ఎంత నైపుణ్యం ఉన్నా కులం అనేది నువ్వు ఎంత దూరం పోయినా కులంని ఎంటాడుతూనే ఉంటుంది, కులంని ఎంట వస్తూనే ఉంటుంది అంటానికి ఈ రోజు కాదు ఆ రోజు నుండి కూడా జాషువా గారు ఎదుర్కొన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎదుర్కొన్నారు, బాబు జగజ్జనాథ్ గారు ఎదుర్కొన్నారు, ఇలాగే సమాధానమైంది. అందుకే ఆయన సమాజంలో గారు సాహితీగారుడు జాషువా సాహితీకారులు ఆయన్ని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం. తిరగబాటి జాషువా రాకముందు మొత్తం ఆధునిక సాహిత్యం మొత్తం కూడా ఊహాతీతమైనటువంటి సమాజానికి ఉపయోగపడినటువంటి కాళిదాసు మేఘ సందేశం రాసి ఇద్దరు ప్రేమిణిని కలపడానికి మేఘ సందేశం తీసుకుపోద్దంట. అల్లసాని పెద్దన గారు అటదని కాంచి భూమి సూర్యుడు అంబర సుంబర ఏది మనకు తెలియదు, మనకు ఏది అర్థం కాదు. అటువంటి సాహిత్యం ఈ దేశంలో కొనసాగుతున్న రోజుల్లో సాహిత్యం అంటే అది సామాజిక ప్రయోజనం కలిగి ఉండాలి. సాహిత్యం అంటే ఒక జీవితాన్ని మార్చేటువంటిది, ఒక బతికట్టే శక్తిని, ఒక చైతన్య స్థాయిని పెంచేటువంటి సాహిత్యం ఉండాలని చెప్పి సాహిత్యం రాసినట్టు మహనీయుడు మహాకవి జాషువా. ముఖ్య అతిథి కంట గారు జాషువా గారి తీసుకున్నటువంటి అవార్డుని ఆయన కూడా తీసుకున్నాడు కాబట్టి ఒకసారి మమ్మల్ని అభినందిద్దామని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి నమస్కారం చేస్తుంది, కంట గారికి నమస్కారం చేస్తున్నాం. ఒకసారి గట్టిగా కలుసుకుంటా కంట గారికి. డాక్టరేట్ తీసుకున్నారు, అదే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మీరు డాక్టరేట్ తీసుకోవడం, జాషువా గారి వారసులుగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం, గుర్తిస్తున్నాం అనేది అన్న ఉద్దేశం. ధన్యవాదాలు. అంటే సమయం లేదు, సార్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మరి ఎన్నో విషయాలు ఇక్కడ మనకి వేరే ఒక విన్యూ చేసుకొని పుష్పతలకు మనం చేద్దామని చెప్పని సార్ మాట్లాడాడు. అలాగే సార్ కూడా నేను ఒక విన్నపి ఏర్పాటు చేస్తాను, ఇది 124వ జయంతి రేపు జరగబోయేది, 125వ జయంతి. ఆ 125వ జయంతి కూడా సార్ చేతుల మీదుగా ఒక అద్భుత కార్యం జరగాలని చెప్పి నేను సార్ను కోరున్నాను, సార్ దాన్ని ప్రకటన చేస్తారని చెప్పని. జాషువా గారు కోరుకోబడుతున్నటువంటి నూతన నవ సమాజంలో దళితుల పాత్ర, దళితుల పాత్రలో సమాజంలో ఉండబడిన దళిత సాహిత్యవేత్తల పాత్ర కూడా మరింత మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన ప్రకాశం జిల్లా ప్రీతం కలెక్టర్ పోలా భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మనకి సభాధ్యత్వం వహిస్తున్న బ్రహ్మయ్య గారు, వేదిక మీద నాతో పాటు ఆశించినటువంటి నాకు చాలా సంతోషంగా ఉంది. గురుం జాషువా గారి 124వ జయంతి ఉత్సవాన్ని కలెక్టరేట్ ప్రిన్సెస్లో జరుపుకోవడం, భారతదేశం బ్రిటిష్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్దేశాలు చెడుగా ఉన్నప్పటికీ భారతదేశానికి ఆధునిక భావాల్ని, ఆధునిక పోకడల్ని రావడానికి కారణమైన విషయం మనం ఒప్పుకోకపోతాం. ఆ నేపథ్యంలో సమాజంలో కూడా చాలామంది మేల్కొన్నారు. మేల్కొనడం అంటే అందరం భౌతికంగా మేల్కొని ఉంటాం, కానీ సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి, రుగ్మతలకి సామాజిక స్పృహతో వాటి పట్ల జాగ్రత్త వహించి మేల్కోవడం వేరు. ఆ నేపథ్యంలో చాలామంది భారతదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు తీసుకొచ్చి భారతీయ సామాజిక నిర్మాణంలో ఎన్నో మార్పులు రావడానికి కారణమయ్యారు. ఏదైనా ఒక సమాజం అన్నాక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది.
చెడును రూపుమాపుకోవాలి లేదా తగ్గించుకోవాలి. ఆ క్రమంలో బాధ్యత అయిపోయినటువంటి గొప్పవాళ్ళు ఆ బాధ్యతను భుజాల మీద వేసుకుంటుంటారు, ఆ మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇవి కూడా రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని సమాజాన్ని ఉద్ధరించడానికి పాటుపడిన వాళ్ళే. అయితే అది సమకాలీనంలో ఆయన ఎంచుకున్నటువంటి మార్గం సాహిత్యం ద్వారా సమాజాన్ని మేల్కొల్పడం. అది కూడా ఇందాక ఒక వ్యక్తి మాట్లాడుతూ అల్లసాని పెద్దన లేదా ఇతర కవిత్వాల గురించి ప్రస్తావించారు. స్పందించే నైపుణ్యం లేదా స్పందించే శక్తి మనకు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు. ఇప్పుడు అదే నేపథ్యంలో ఆధునిక కవిత్వ స్వరూపాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ 20వ శతాబ్దం ప్రారంభంలో భావకవిత్వం అనేది బాగా విపరీతంగా మన సమాజం మీద ప్రభావం చూపుతూ ఉంది. నేను ఇందాక చెప్పినట్టు రకరకాల వ్యక్తులు రకరకాలుగా స్పందిస్తారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆయన ప్రకృతిపరమైనటువంటి అంశాల మీద స్పందించారు. ఆయన ప్రకృతే కనిపించింది, మనం ఏం చేద్దాం. అట్లాగే ఇంకా చాలామంది ఉన్నారు. మరి మన జాషువా గారు సమాజాన్ని అనుభవపూర్వకంగా ఆయన చూశారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలేమి, సమాజంలో ఉన్నటువంటి వివక్షలేమి, ఏ రకంగా అనేక వర్గాల వారు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయన ఏదో కళ్ళతో చూసే పుస్తకాలు చదివో కాదు, ప్రత్యక్షంగా అనుభవించి అప్పుడు స్పందించారు. ఎలా స్పందించారు? ఆత్మీయంగా స్పందించారు. హృదయాంతరంలో నుంచి ఒక జాలు వెలువడినట్లు స్పందించారు. అందుగురించే ఆయన ఏవైతే గ్రంథాలు రచించాడో లేదా కవితలు చెప్పారో అవన్నీ కూడా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రతిబింబించే విధంగా స్పందించారు. ముఖ్యంగా భారతదేశంలో సామాజికంగా చూసినప్పుడు ప్రపంచ సమాజాలతో పోల్చుకుంటే చాలా మంచి లక్షణాలు ఉండొచ్చు. ఉదాహరణకి మన కుటుంబ వ్యవస్థ ఉంది. ఇలాంటి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. కుటుంబం అన్నాక అది షెడ్యూల్ కులానికి సంబంధించిన కుటుంబం కావచ్చు, షెడ్యూల్ తరగతులకు సంబంధించిన కుటుంబం కావచ్చు, వెనకబడిన తరగతి కుటుంబం కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు. ఏదైనా ఇంత మంచిగా ఒక ఇండివిజువల్ని సమాజంలో ప్రొటెక్ట్ చేసేటువంటి ఫ్యామిలీ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇక్కడ మనందరికీ దురదృష్టకరం ఏంటంటే ఈ మంచి లక్షణాలతో పాటు భారతీయ సమాజంలో కొన్ని దుర్లక్షణాలు కూడా ఇన్బిల్ట్ అంటాం, అంటే సిస్టంలో నుంచే వచ్చినాయి, అవి సామాజికంగానే వచ్చాయి. వాటిని అడ్రస్ చేయడం కూడా అట్లాగే చేయాలి. మనం బయట నుంచి చేసినా నాకు తెలిసి ఏమి మీకు మనం అలసిపోవడం తప్పితే మార్పు ఏమి రాదు. మార్పు వస్తుంది కూడా. మనం జాషువా గారి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయి, అయితే వాళ్ళంతా చూపించినటువంటి ఒక మార్గం, వాళ్ళు చూపించినటువంటి దారి, వాళ్ళు చూపించినటువంటి స్ఫూర్తి మనంతా కూడా నింపుకొని ఈ రోజున మనం సమాజంలో సమస్యల పట్ల నిర్భయంగా ప్రశ్నించగలుగుతున్నాం, నిర్భయంగా అడగగలుగుతున్నాం, హక్కుల గురించి ఇట్లా సమావేశాలు పెట్టుకొని ఈ రోజున ప్రస్తావించుకుంటున్నాం. కాబట్టి మార్పు అనేది ఉంది. మనం కూడా అట్లా ఆశాజనకంగా ఉండాలి. ఆయన కూడా అదే పని చేశాడు. ఆయన మార్గంలో నేను చెప్పేది అదే, సమస్యలు
అందరికీ కామన్గానే ఉంటాయి. ఆ సమస్యల పట్ల స్పందించే మార్గాలు వేరుగా ఉంటాయి. ఆయన తనకున్నటువంటి ఆయుధం సాహిత్యం, సాహిత్యం ద్వారా సమాజంలో ఉన్నటువంటి సమస్యల పట్ల చక్కగా ఆయన స్పందించి మనకు ఒక మంచి మార్గాన్ని, స్ఫూర్తిని మన అందరికీ చూపించారు ఆయన. అందువల్లనే మనం ఆయన గుర్తు చేసుకొని ఇట్లాంటి జయంతి వాళ్ళు జరుపుకుంటూ మనం కూడా మన స్థాయిలో మనకున్నంత మేరకి ఆ దిశగా పయనిస్తే సమాజంలో మంచి మార్పు సంభవిస్తుందని చెప్పి మనం నమ్మాలి. ఆయన్ని మనం గమనించినట్లయితే సాహిత్యపరంగా మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, వ్యక్తిగతంగా ఒక మంచి క్యారెక్టర్ని మెయింటైన్ చేశాడు, సామాజిక సమస్యల్ని ఎదిరించడానికి, వాటి గురించి ప్రస్తావన చేయడానికి ఆ రోజు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ధైర్యంగా వాటి పట్ల ఒక ఛాలెంజ్ని ఆయన ఫేస్ చేశాడు. సో మనం కూడా అదే మార్గంలో నడవాలంటే మంచి జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలా. కేవలం జ్ఞానం ఒకటే సరిపోదు, మంచి సౌశీల్యాన్ని మెయింటైన్ చేయాలా. అట్లాగే సమస్యల పట్ల, సవాళ్ళ పట్ల ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ఒక స్థితిని మనందరం పొందాలి. అప్పుడే మనం కూడా ఈ సమాజానికి ఉపయోగకరంగా తయారవుతామని చెప్పి మనం ఇలాంటి సందర్భాల్లో గుర్తుంచుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి వార్డ్ సెక్రటరియేట్ ఫంక్షనల్ అసిస్టెంట్స్ పోస్టు నియామకాలు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. ఈ జిల్లాలో 9000 పైచీలకు ఉద్యోగ అవకాశాలు యువత యువకులకు కల్పిస్తూ మరి కొన్ని కారణాల చేత క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దొరక 7000 పైచీలకు మాత్రమే మనం సోమవారం నియామకోత్తరాలు ఇస్తున్నాం. దాంట్లో దాదాపు ఒక 1500 మంది షెడ్యూల్ కులానికి, షెడ్యూల్ తరగతికి చెందినటువంటి యువత యువకులు ఈ నియామకోత్తరాలు తీసుకోబోతున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళి సంతకాలు పెట్టాలి. ఈ 124 గురం జాషువా జయంతి సందర్భంగా కనీసం 1500 మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియలో నాకు భాగస్వామ్యం కలగడం ఈ సందర్భంగా నా అదృష్టంగా భావిస్తూ, ఇందాక బ్రహ్మయ్య గారు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి ఆ ప్రిన్సెస్ని ఇంప్రూవ్ చేయడం, రెండోది విగ్రహం అది మామూలు విగ్రహంలాగా ఉంది, హంస విగ్రహం కావాలన్నారు. ఈ రెండింటినీ కూడా ఆయన ఇందాక చెప్పినట్టు ఇప్పుడు 124 జయంతి జరుపుకుంటున్నాం. బహుశా 125 జయంతి వరకు నేను ఉంటాననుకుంటున్నా ఇటువంటి జిల్లాలో. కాబట్టి ఈ 1 సంవత్సర కాలంలో అక్కడ జరగాల్సినటువంటి మార్పు తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, ఇట్లా ఏదో మనం కొద్దిగా ఈ గుర్రం జాషువా గారి 2 గంటలు 3 గంటలు లేదా హాఫ్ డేలో సరిపోదు. ఆయన సాహిత్యంలో ఉన్నటువంటి ఆ ఏవైతే సామాజిక విలువలు లేదా సామాజిక అంశాలు ఉన్నాయో తెలియపరిచినప్పుడు అవి ఇంకా సస్టైన్డ్గా ఉండి అందరికీ స్ఫూర్తి. మన జిల్లాలో ఒక సెమినార్ని కండక్ట్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి నేను అడుగుపెట్టిన తర్వాత నేను అడుగుపెట్టిన ప్రాంతం రూపురేఖలు మారుతాయి అని సార్ నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ మాట అది జరగాలని జాషువా గారి 125వ జయంతి సందర్భంగా ఖచ్చితంగా 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కలెక్టర్ గారు మనకు హామీ ఇచ్చినందుకు అందరూ కూడా మరొకసారి సార్కి ఒకసారి అక్షతనాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఇవ్వచ్చే సార్ 2 నిమిషాలు అసలు వెళ్ళిపోతారు. మా పెద్దలు పద్య కవయిత్రి, దాదాపు 50-60 సంవత్సరాల పైగా కవిత ప్రపంచంలో ఉంది, ఆమె దగ్గర ముందుకెళ్తా ఉంది. చూడండి అమ్మా షాలు వడ్డీలాని కవులు కళాకారులు, వడ్డీలాని కవులు కళాకారులు,
అలాగే సార్కి మీరు అన్న చెప్పినట్టు ఏ జాషువా గారు ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్నారో అదే ఆంధ్ర యూనివర్సిటీలో సరే అంశం ఏదైనప్పటికీ కూడా డాక్టరేట్ తీసుకొని ఒక మాటలో చెప్పాలంటే దళిత గిరిజనుల ఆత్మగౌరవాన్ని అగ్రపదాన్ని నిలబెట్టినటువంటి మన కలెక్టర్ గారిని వాస్తవంగానే అందరు పోయి ఒక బొక్కే ఇచ్చి కలుస్తా ఉన్నారు. నేను నాకు మనోళ్ళు అన్నారు అన్న నువ్వు కూడా పోయి ఒక బొక్కే ఇస్తే బాగుంటుంది కదా. లేదు లేదు సార్ వస్తాడు వందల మంది సమక్షంలోని సార్ని మనం సత్కరించుకుందాం. ఆ డాక్టరేట్ రావడం నిజంగా అది సారకి కాదు మనకే గౌరవ అది గర్వ కారణం అని చెప్పని చెప్పుకోవడం జరిగింది. ఆ పక్షంలోని తమను కూడా మేము చిన్న చిన్న సత్కారం సార్ మీకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఒక చిన్న కొనసాగిస్తాం జాషువా గారి ఆశయాలను కొనసాగిస్తాం జాషువా గారి ఆశయాలను అన్నా హలో నా తెలుగు పుస్తకం నా రెండవ నవల ధనస్సు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం నిజంగా నా అదృష్టం. కవితలు చాలా అద్భుతంగాను బాగా దళిత సమాజానికి దగ్గరగా ఉండేటువంటి కవితలు అందులో అన్న ఒక నవల ధనస్సు పేరు మీద అది ఏర్పాటు రచించడం జరిగింది. దాన్ని మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం నిజంగా సంతోషకరంగా ఉంది. పుస్తకం పెట్టుకోండి పుస్తకం.